బాహుబలి ది కంక్లూజన్ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కనకవర్షం కురిపిస్తున్నట్టు వార్తలు పోటెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాహుబలి 2 చేసిన వసూళ్లతో పలు పరిశ్రమ వర్గాలు మైండ్ బ్లాక్ అవుతుంది. సినీ పరిశ్రమ వాణిజ్యంలో ప్రస్తుతం రాజమౌళి బాహుబలిగా అవతరించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లపై సినీ విమర్శకులు ఉమర్ సంధు, ట్రేడ్ అనాలిస్టులు తరుణ్, ఆదర్శ్, రమేష్ బాల, సినీ ప్రముఖులు కరణ్ జోహర్ లాంటి వారు లెక్కలు కట్టడంలో బిజీగా ఉన్నారు. ఉమర్ సంధు ట్వీట్ చేసిన ప్రకారం తొలి రోజు బాహుబలి 2 సినిమా దేశవ్యాప్తంగా 125 కోట్లు వసూలు చేసిందట. ఇది భారతీయ సినిమా పరిశ్రమ చరిత్రలో ఇదో అరుదైన రికార్డు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన సినిమాకు కూడా ఇంత మొత్తంలో కలెక్షన్లు రాకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా కలెక్షన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాడులో 11 కోట్లు, ఇలా ఆల్ ఇండియా వైడ్గా 125 కోట్లు వసూలు చేసిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్లు సాధించి ఉంటుందని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ఇది ఓ రికార్డు, ఓ చరిత్ర. ఇండియా, అమెరికా, మలేషియా, యుఏ రికార్డులు బద్దలవుతున్నాయి అంటూ ఉమర్ సంధు మరో ట్వీట్ చేసింది. ఇప్పటికే ఇండియాలో బాక్సాఫీస్కు సంబంధించిన అన్ని రికార్డులు కనుమరుగైపోయాయి. బాహుబలి 2 హిస్టరికల్గా 125 కోట్ల నికర వసూలను సాధించిందని, ఇక పండగ మొదలైంది అంటూ ఉమర్ సంధు మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.